కృష్ణ ఈ సినిమాతో ప్రొడ్యూసర్ అవుతున్నాడు. ఆల్ ది బెస్ట్ కృష్ణ. ఫస్ట్ నీ డ్రీమ్ ఈ సినిమాతో అచీవ్ అవుతున్నందుకు. ఫ్రమ్ ఫాస్ట్ ఈడియట్ దగ్గర నుంచి నేను డిస్ట్రిబ్యూటర్గా ఉన్నప్పుడు కృష్ణతో అలా పరిచయం మొదలై, తర్వాత పూరి జగన్నాథ్ గారి దగ్గర, తన ఎన్టీఆర్ దగ్గర ఉన్నప్పుడు కానీ ఎప్పుడు మా మధ్యలో ఉన్న రిలేషన్. ఈరోజు కృష్ణ ప్రొడ్యూసర్గా చేస్తున్న ఈ సినిమాకి నేను ప్రజెంట్స్ ఉండడం జరిగింది. సో మా కృష్ణకి, కృష్ణ కోసం ఈ సినిమా సక్సెస్ కావాలి. అలాగే కృష్ణ తర్వాత రవి, బీవీఎస్ రవి. నా బిగినింగ్ డేస్ భద్ర సినిమాకి తను రైటర్, భద్ర తర్వాత మున్న, అలా పరుగు, మిస్టర్ పర్ఫెక్ట్ ఇలాంటి అన్ని సినిమాలకు తను రైటర్గా పనిచేశాడు. సో మా బ్యానర్ నుంచి ఇంట్రడ్యూస్ కావాల్సిన డైరెక్టర్ ఫస్ట్ సినిమా బయట చేసిన తన సెకండ్ సినిమాకు నేను ఈ సినిమాని ప్రజెంట్ చేయడం చాలా హ్యాపీగా ఉంది. అండ్ మా తేజు, సో అందరికీ తెలిసిందే ఆల్రెడీ, మూడు మా కాంబినేషన్లో సక్సెస్ఫుల్ ఫిలిమ్స్ అచీవ్ చేశాం. సో వీళ్ళందరికీ ఈజ్ ఆల్మోస్ట్ నాకు ఈజ్ ఎ క్లోజ్ 10 to 15 years నుంచి ఈజ్ ఎ వెరీ గుడ్ అసోసియేషన్ వీళ్ళందరితో. తమన్ మా బ్యానర్లో ఆల్రెడీ 2 సినిమాలు చేశాడు. సో వీళ్ళందరికీ నేను ఎలా అంటే ఒక హెడ్ మాస్టర్. నిజం చెప్పాలంటే వాళ్ళందరి ఫీలింగ్ అది వస్తున్నాడు, మా హెడ్ మాస్టర్ వస్తున్నాడు. నేను లేనప్పుడల్లా వాళ్ళు మాట్లాడుకునే మాటలు ఇవి. సో స్కూల్ ఓనరు రవి, మా డైరెక్టర్ ఏమో ఈ స్కూల్ ఓనరు, వీళ్ళందరూ స్టూడెంట్స్, నేను హెడ్ మాస్టర్ వెళ్ళి పెట్టిన మా బిరుదులు. సరే ఈ జవాన్ ముందు రవి చాలా రోజుల నుంచి అనుకుంటున్న ఈ స్టోరీ లైన్ని డెవలప్ చేసి చేయడం జరిగింది. జవాన్ అనగానే చాలామంది ఏదో ఈ మధ్య నేను సోషల్ మీడియాలో చూశాను ఆర్ఎస్ఎస్ ఇలా ఉంటుంది అలా ఉంటుంది, ఏం ఉండదు. ఆర్ఎస్ఎస్ ఒక కుర్రాడు తన ఫ్యామిలీని కాపాడుకోవడానికి ఏం చేశాడు, సింపుల్ కథ, గుడ్ ఎంటర్టైనర్, గుడ్ లవ్ స్టోరీ, దేశంకు సంబంధించినవి అక్కడక్కడ మూమెంట్స్లో డైలాగ్స్ ఉంటాయి, తప్పితే ఇది దేశంకు సంబంధించిన కథ కాదు, ఒక ఇంటికి సంబంధించిన ఒక కుటుంబం కథ. అదే మా ట్యాగ్ లైన్ కూడా అదే, జవాన్ ఇంటికి ఒకడు. అంటే ప్రతి తన ఫ్యామిలీకి ఏదైనా సమస్య వస్తే కాపాడుకోవటానికి ఇంటికి ఒకరు ఉండాలి అనేది సింపుల్ స్టోరీ లైన్. సో తేజు ఇస్ ఎ గుడ్, మూడు సినిమాల తర్వాత మేము చేస్తున్నాం కాబట్టి తన పర్ఫార్మెన్స్ గురించి నేను స్పెషల్గా చెప్పాల్సిందేం లేదు. ఎస్పెషల్లీ ఈరోజు తమన్ గురించి చెప్పాలి. నిజంగా అంటే ఈ సినిమాకు తమన్ పడ్డ కష్టం కానీ తను ఇచ్చిన మ్యూజిక్ కానీ, మా సినిమాలకు కూడా బృందావనం అప్పుడు తను ఎలా అయితే బృందావనం సినిమాకు వర్క్ చేసి అద్భుతమైన మ్యూజిక్ ఇచ్చి అద్భుతమైన బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఇచ్చాడో ఈ సినిమాకి ఇచ్చావు తమన్. 5 పాటలకు 5 పాటలు మంచి పాటలు ఇచ్చావు. అంటే మా మేము చెప్పినవన్నీ విని ఏదైనా కరెక్షన్ చెప్పినా బాగా చేసి ఇచ్చినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్. సో బట్ ఈజ్ ద బెస్ట్ మ్యూజిక్. ఆల్రెడీ మొన్న మీకు జవాన్ టైటిల్ సాంగ్ చూశారు, ఈరోజు మెలోడీ సాంగ్ చూశారు, ఇంకొక 2 మెలోడీస్, ఒక మాస్ సాంగ్ ఉంది. ఆ 3 పాటలు కూడా చాలా బాగున్నాయి. సో 5 పాటలు ఈ సినిమాకి బాగా సెట్ అయ్యాయి. సో థ్యాంక్ యూ తమన్, యు ఆర్ ద, ఈరోజు సెకండ్ సాంగ్ రిలీజ్ చేస్తున్నాం, మళ్ళీ ఇంకొక 3-4 డేస్ తర్వాత ఇంకో సాంగ్ రిలీజ్ చేసి ఆడియో ఈవెంట్ ఉంటుంది. సో వీళ్ళందరి కష్టం, మనం అందరం చేసిన ప్రయత్నం, ఈ జవాన్ డిసెంబర్ 1న మీ అందరిని ఆలరించి తేజుకి నాకు మా కంటిన్యూ సక్సెస్ని కంటిన్యూ అయ్యి రవికి కృష్ణకి మంచి సక్సెస్ రాబోతుంది. సో ఓల్డ్ టీమ్ నాతో సహా అందరికీ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. గుడ్ మార్నింగ్ కృష్ణ. రైట్ ఫ్రమ్, అంటే నాకు ఒక 10 ఇయర్స్గా ఒక అన్ని ప్రొడక్షన్లో కృష్ణ హెల్ప్ అనేది ఇంత అంతా కాదు. సో ద కైండ్ హీ మేనేజెస్ సో మెనీ ప్రొడక్షన్ హౌసెస్, అండ్ ఈరోజు తన ప్రొడక్షన్లో ఫస్ట్ ప్రొడక్షన్లో మ్యూజిక్ డైరెక్టర్గా ఉండడం చాలా సంతోషమైన విషయం, చాలా హ్యాపీ. మా కృష్ణ నాకు మంచి, అంటే మా కృష్ణ అంటే కృష్ణ నాకు మంచి చేస్తాం అని చాలా సంతోషంగా ఉంది. సో మోర్ దెన్ ప్రొడ్యూసర్ కాకుండా ఒక ఫ్యామిలీ పర్సన్కి పనిచేస్తున్నట్టు ఒక ఫీలింగే ఫ్రమ్ స్ట్రీట్ ఫ్రమ్ ఫస్ట్ నుంచి. సో జవాన్,
అంటే ఇంకా నాకు ఒక నాకు సిస్టరే ఉన్నారు, బ్రదర్ లేరు. సో నాకు ఒక యంగర్ బ్రదర్ తేజ్. సో తేజ్తో చేసే ఫోర్త్ ఫిలిం, ఈ ఫిలిం 100% సక్సెస్ఫుల్ అవుతుందని నమ్ముతున్న 100%, బికాజ్ నాకు తెలి సినిమా చూస్తున్నప్పుడే తెలిసింది చాలా సంతోషంగా ఉండింది. కేన్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ వచ్చినప్పుడు కానీ, కైండ్ ఆఫ్ సాంగ్స్ సిచ్యువేషన్ కానీ, రవి ఎక్స్ట్రాడినరీగా కవర్ చేశాడు సినిమాని, చాలా చాలా బిలీవ్ చేసి తీశారు. సో దానికి నంబర్ 1 ప్రొడ్యూసర్ దిల్రాజ్ గారు తోడు చాలా ఇంకా ఇంకా సంతోషమైన విషయం. సో ద కైండ్ ఆఫ్ ఆయన పడే కష్టం ఒక సినిమాకి, కైండ్ ఆఫ్ ప్యాషన్, ఒక కైండ్ ఆఫ్ ఆయన పెట్టే కృషి, ఆయన పెట్టే స్ట్రెంగ్త్, ఒక సినిమాకి ఆయన సపోర్ట్ ఉంటే ఎంత ఎంత ఇంపార్టెంటో అనేది తెలుస్తుంది అందరికీ. సో డెఫినెట్గా ఈ సినిమాకి దిల్రాజ్ గారు ప్రెసెంట్ చేయడం అనేది ఒక ఒక వెరీ 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 గుడ్ థింగ్, వెరీ పాజిటివ్ థింగ్. సో వెరీ హ్యాపీ దట్ ఒక పిల్లర్ ఆఫ్ స్ట్రెంగ్త్ మాకు సపోర్ట్ చేస్తుంది, చాలా సంతోషమైన విషయం. సో థ్యాంక్ దిల్రాజ్ గారు. అండ్ ఈ సాంగ్ రాసిన శ్రీమణి ఇక్కడ లేట్ ఈరోజు. సో ఆల్రెడీ ఫస్ట్ సాంగ్ కేకే గారు రాశారు, జవాన్ సాంగ్ చాలా పెద్ద హిట్ అయింది, ఎవ్రీబడి ఈస్ టాకింగ్ అబౌట్ దట్ సాంగ్. సో ఈ సాంగ్ శ్రీమణి చాలా ఫ్యాంటాస్టిక్గా రాశాడు లిరిక్స్. సో తను చెన్నైలో ఉండడం వల్ల ఈ కుడ్ నాట్ కమ్. సో ఫర్దర్ సాంగ్స్ కూడా మీరు రిలీజ్ చేయడప్పుడు మీకు తెలుస్తుంది, జవాన్ ఇస్ వన్ ఆఫ్ మై బెస్ట్ ఆల్బమ్స్ ఫర్ దిస్ ఇయర్. సో వెయిటింగ్ ఫర్ దిస్ మంత్ ఆడియో రిలీజ్కి. అండ్ డిసెంబర్ 1st వీఆర్ కమింగ్ సూపర్ హిట్ ఫిలిం, అండ్ వీఆర్ వెరీ హ్యాపీ డూయింగ్ దిస్ ఫిలిం జవాన్, సక్సెస్ఫుల్ ప్రాజెక్ట్ కమింగ్ అవర్ యువర్ వే. థ్యాంక్ యూ సో మచ్. ఈ సంవత్సరం జనవరి 30 నాడు మనం సినిమా ఓపెనింగ్ అప్పుడు కలిసే మళ్ళీ అయితే కలవడం, ఈ 9 మంత్స్ జర్నీ ఒక ఎక్స్ట్రాడినరీ జర్నీగా జరిగింది నాకు. నాకు మా నాన్నగారికి ఈ మధ్య రీసెంట్గా పోయారు, ఆ తర్వాత నన్ను గైడ్ చేసి కంట్రోల్ చేసి నన్ను తిట్టే వ్యక్తి నాకు దిల్రాజ్ గారి ఇండస్ట్రీలో ఇంకెవరు లేరు. అలా నన్ను కంట్రోల్ చేసుకుంటూ నన్ను దారి చూపిస్తూ తీసుకొచ్చారు ఈ సినిమాకి. ఐ రియలీ థ్యాంక్ యూ ఆన్ ద స్టేజ్. అలాగే కృష్ణ గారికి ఇంతకు మునుపు నాకు మామూలు పరిచయం ఉండేది, కాకపోతే నాకు ఎల్డర్ బ్రదర్గా ఫామ్ అయ్యి నన్ను చాలా చోట్ల హీ మేడ్ మీ ఏ బెటర్ హ్యూమన్ బీయింగ్ అండ్ థ్యాంక్ యూ ఫర్ దట్. ప్రత్యేకముఖంగా చెప్పాల్సి వచ్చింది కూడా చెప్తున్నా. అలాగే నా రైటర్స్ సాయికృష్ణ గారు, కళ్యాణ్ గారు, వంశీ గారు వీళ్ళందరూ చాలా హెల్ప్ చేశారు. ఇవాళ పాట సందర్భంగా తమన్ గురించి చెప్పాలి. తమన్ ఈ సినిమాకి పడ్డ కష్టం, తమన్కి నాకు చాలా మంచి స్నేహం ఉంది, కానీ ఈ సినిమాకి ప్రత్యేక శ్రద్ధ తీసుకుని ప్రతి సౌండ్ని ప్రతి ఇన్స్ట్రుమెంట్ని కొత్తగా ప్రొడ్యూస్ చేసి, కొత్త సౌండ్ ప్రొడ్యూస్ చేసి నాకు చాలా హెల్ప్ చేశాడు. నేనే ఫస్ట్ ఆఫ్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ చూశాను. ఈ మేడ్ సమ్ ఎక్స్ప్లెనటరీ మ్యూజిక్ అండ్ ఐమ్ థ్యాంక్ఫుల్ టు యూ తమన్ ఆన్ స్టేజ్. థ్యాంక్ యూ సో మచ్. అలాగే ఈ పాట పాడిన శ్రీకృష్ణ లిప్సిక, ఈ పాటని విశ్వరఘు గారు కొరియోగ్రాఫ్ చేశారు. ఇటలీలో మౌంట్ బ్లాంక్ మీద చేసాము, చిల్లింగ్ వెదర్లో. ఫ్యాంటాస్టిక్ విజువల్స్ బై కేవీ గుహన్. యూ ప్లీజ్ వాచ్ దిస్ సాంగ్, వీడియో సాంగ్ అండ్ ఆడియో ఆల్సో. మా సినిమాని కూడా పెద్ద హిట్ చేస్తారు ఈ పాటల ద్వారా కానీ ఉద్దేశంతో థ్యాంక్ యూ. నేను ఫస్ట్ సినిమా ఫ్లాప్ తీసిన తర్వాత మళ్ళీ రైటర్గా రాజుగారు పిలిచి, పిల్లలను జీవితంగా పనిచేయి, నీ ఫ్యామిలీ ఉంది నీకు, వర్క్ చేయని చెప్పారు, పిలిచారు. ఆ తర్వాత ఈ జర్నీలో మళ్ళీ నేను డైరెక్టర్ అవ్వడానికి కారణంగా ఎన్నోసారి ప్రయత్నించిన తర్వాత తేజు ఫస్ట్ టైం కథ విని, నువ్వు డైరెక్టర్ అవుతావున్నా మళ్ళీ రెడీ అవ్వు, రెడీ మంచి సినిమా చేద్దాం. ఆ రోజు నుంచి ఈ రోజు దాకా ఆయన పడిన కష్టం నన్ను అదుపు చేయడంలోనే సగం కష్టపడ్డాడు ఆయన. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దిస్. నేను ఆయన గురించి చెప్పడం మర్చిపోవటం నా, క్షమించండి అందరూ. రవి గారు నాకు అలవాటు అయిపోయిందండి మీరు మర్చిపోవడం. సో నేను ముందుగా మీడియా వారికి మాకు వచ్చి మీ బ్లెసింగ్ తీసినందుకు చాలా థ్యాంక్స్ అండి. అలాగే మా ప్రొడ్యూసర్ మా రాజుగారు, కృష్ణ గారు మాకు ఎంతో సపోర్ట్ చేసి, మాకు ఏవైతే అవసరమో సినిమా కోసం అవన్నీ వాళ్ళు అందించి, వాళ్ళు అసలు మాకు ఎల్లప్పుడూ మాకు సపోర్ట్గా ఉన్నారు అసలు ఈ సినిమా విషయంలో. అండ్ మా సినిమాకి రైటర్స్ వంశీ గారు, సాయికృష్ణ గారు, కళ్యాణ్ వర్మ గారు, వాళ్ళు చాలా బాగా మాకు ఎప్పుడైనా కానీ డౌట్స్ ఉన్నా కానీ సినిమాలో నాకు ఎప్పుడైనా అనిపించేవి ఇది ఎలా ఉంటుందని, ఇది ఎలా ఉంటుందని అడిగినా కానీ వాళ్ళు ఎప్పుడు వాళ్ళ టైమింగ్స్ కానీ వాళ్ళు నా ప్రకారంగా అడ్జస్ట్ చేసుకొని వాళ్ళు చాలా హెల్ప్ చేశారు మాకు ఈ సినిమా కోసం. అండ్ ఇది ఒక యాక్షన్ థ్రిల్లర్ అవడం వల్ల మాకు ఎక్కువ డౌట్స్ ఉండేవి, అండ్ సో అందుకని వాళ్ళు ఎప్పుడు మాకు ఒక హ్యాండీగా ఉండేవారు.
అండ్ మా మ్యూజిక్ డైరెక్టర్ మై బ్రదర్ ఏ నన్బన్ ఏ మచ్చ తమన్. ఇది ఆ థర్డ్ ఫిలిం అండి టుగెదర్. అండ్ వాడు ఈజ్ ఆల్మోస్ట్ లైక్ ఒక నా సోల్ బ్రదర్ లాగా అనుకోవచ్చు. ఈజ్ ఆల్వేస్ బీన్ వెరీ సపోర్టివ్. ఇంతకుముందు మా రెండు సినిమాలు పెద్దగా ఆడకపోయినా కానీ హీ వాజ్ ఆల్వేస్ గివింగ్ మీ ద బెస్ట్ ఆల్బమ్స్. తిక్కా కానివ్వండి, విన్నర్ కానివ్వండి, హీస్ గివెన్ మీ ద బెస్ట్ ఆల్బమ్స్ టిల్ డేట్. సో మై అసోసియేషన్ విత్ హిమ్ విల్ కంటిన్యూ త్రూ అవుట్ మై లైఫ్ టైమ్. థ్యాంక్ యూ డా, హోప్ ఇట్ కంటిన్యూస్. అండ్ మా మ్యూజిక్ ఐ మీన్ మై డైరెక్టర్ నేను మర్చిపోను సార్, రవి గారితో ఈ జర్నీ ఆల్మోస్ట్ సుప్రీం టైంలో మాకు నరేషన్ అయిందండి. దాని తర్వాత ఆ కథ డెవలప్మెంట్లో ఆయన రాజు గారు వాళ్ళందరూ రైటర్స్ సాయికృష్ణ గారు వంశీ గారు కలవారు కూర్చొని ఆల్మోస్ట్ 1.5 ఇయర్స్ దీన్ని ఒక బ్యూటిఫుల్ ఒక మంచి యాక్షన్ థ్రిల్లర్గా రేసి యాక్షన్ థ్రిల్లర్గా తీసుకొచ్చాము. అండ్ డెఫినెట్లీ ఆన్ స్క్రీన్ వాళ్ళు ఏవైతే కథ చెప్పారో ఆన్ స్క్రీన్ ట్రాన్స్లేట్ కూడా చేశారు. అండ్ దానికి కేవీ గోహన్ గారు చాలా హెల్ప్ చేశారండి. అండ్ రియలీ విష్, మేము December 1st వస్తున్నాం, రియలీ విష్ దట్ ఇట్ రీచెస్ టు యువర్ ఎక్స్పెక్టేషన్స్. థ్యాంక్ యూ సో మచ్. జై హింద్.